గణేశాయ జన్మ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చంద్రవార శ్రీ ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిష్యుర ఋతువు పాల్గొన మాసము తారీఖు ఇరవై ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వారము సోమవారము తిది తదియా ఉదయం పది గంటల ఐదు నిమిషాల దాకా కూడా తదియా ఉండి తదుపరి చవితి వస్తుంది నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల దాకా కూడా స్వాతి నక్షత్రం ఉండి తదుపరి విశాఖ నక్షత్రం వస్తుంది వర్జ్యం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాలు ప్రారంభం ఏడు గంటల పదమూడు ఏడు గంటల పదమూడు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం దాకా ఉంటుంది మధ్యాహ్నం వచ్చేటటువంటి దుర్ముహూర్తం రెండు గంటల యాభై ఏడు నిమిషాలు ప్రారంభమై మూడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది గడియలు మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాలు ప్రారంభమై నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల దాకా ఉంటాయి ఇక ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఈరోజు కొంచెం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం కొంతమందితోటి వివాదాలు అనేక రకాల మానసిక ప్రశాంతతలు తగ్గి ఇబ్బందులు పడే అవకాశాలతో పాటుగా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టంతో పాటుగా అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి అయితే కొంచెం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త పెట్టాలి ఈరోజు దీర్ఘకాలిక రోగాలు బెడద బాగా కనపడుతుంది ఘోష అధికంగా కనపడుతుంది అప్పుల బాధలు అలాగే ఎవరికైనా డబ్బులు ఒప్పించినా లేదా షూరిటీ సంతకాలు పెట్టినా చేబదిలిచ్చినా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త కొంతమంది మీద కోప ముగించుకోవడం వల్ల కానీ లేదా భార్యాభర్తల మధ్య వివాదాలు పెరగడం వల్ల కానీ సమస్యలు కొంతమందితో లావాజీవీలో ఇబ్బందులు భూ క్రయక్రయాల్లో నష్టాలతో పాటుగా ప్రయాణాల్లో తొందరపాటు వల్ల ఆరోగ్య హాని ప్రమాదాలు కనపడుతున్నాయని చెప్పచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ముఖ్యంగా మానసిక ప్రశాంతత లేకపోవడం బంధువర్గంతో విభేదాలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమికుల మధ్య తగాదాలు బాగా కనపడుతున్నాయి ఈరోజు కొంచెం అవమానానికి గురయ్యే పరిస్థితులు కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త మాట పట్టింపులు మొండి వైఖరి బాగా కనపడుతుంది అలాగే చెడు పనులకు దూరంగా ఉండడం మాత్రం మంచిది ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది అలాగే మాట జారడం కానీ మాట తొరడం కానీ జరిగే అవకాశాలు కోపతాపాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి అయితే సులువుగా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నాలు కానీ లేదా బెట్టింగులు జోదాలు ఆడడం కానీ షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ మంచిది కాదు ఇరుగు పరుగు కొంచెం ఇబ్బందులు కొంతమంది మీ మీద చెడుగా ప్రచారం చేసే అవకాశాలు కనపడుతున్నాయి కొంతమందితోటి లావాదేవీలు నడపడం వల్ల లేదా కొంతమంది కొత్త వ్యక్తులతో వ్యవహారాలు నడపడం వల్ల నష్టము కొంతమందిని గౌరవించకపోవడం వల్ల కొంతమందితోటి కొంచెం గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టం కనపడుతుంది అయితే స్వల్పంగా స్వయంకృత అపరాధాలు కనబడుతున్నాయి అంటే మీ జీవితాన్ని మీరే పాటు చేసుకునే అవకాశాలు ముఖ్యంగా బద్ధకం పెరగడం వ్యాయామాలు చేయకపోవడం లాంటి సమస్యల వల్ల కూడా ఇబ్బందులు కనబడుతున్నాయని చెప్పొచ్చు ఈరోజు ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా చేసే పని మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం ముఖ్యంగా ఇంట్రెస్ట్ లేకపోవడం ఇవి రెండు కూడా మిమ్మల్ని ఉద్యోగానికి దూరం చేసే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి కొంచెం అన్ని రకాల విషయాల్లోనూ కూడా అవకతవకలు చదువుకుందా కుదరని పరిస్థితులు కొన్ని కావలసినటువంటి పుస్తకాలు దొరకకపోవడం ఇబ్బందులు కలిగిస్తాయని చెప్పొచ్చు వ్యాపారస్తులు ఈరోజు కొంచెం నిరాశ నిస్పృహ కొన్ని ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు స్త్రీలందరికీ కూడా కొంచెం గొడవలు మనశ్శాంతి లేకపోవడము కుటుంబంలో వివాదాలతో పాటుగా ఏ పని తలుచుకున్నా అవ్వకపోవడము చివరిదాకా వచ్చిన వివాహ సంబంధాల్లో ఆలస్యాలు కనపడుతున్నాయి ఈ రాశివారు వారు నవదుర్గా స్థుతిని పారాయణ చేసుకున్న లలిత సహస్రాన్ని పారాయణ చేసుకున్న శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు వృషభ రాశి వారు ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని చెప్పొచ్చు అన్ని రకాల పనులని శ్రద్ధగా చేస్తారు ఏ పని ప్రారంభం చేసినా చాలా ప్రశాంతంగా తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా చేస్తారని చెప్పచ్చు చాలా రకాల అపాయాల నుండి సమస్య నుంచి బయటపడతారు అలాగే విద్య బాగా నేర్చుకోవాలని నేర్చుకున్న విద్య పది మందికి ఉపయోగించాలని సంపాదించాలని సంపాదన పది మందికి ఉపయోగించాలని దాన ధర్మాలు చేయాలని అనేక రకాల వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడతాయి పెద్దలు చెప్పిన మాట వినడం కుటుంబంలో గౌరవం పెరగడంతో పాటుగా సమస్యలను పరిష్కరిస్తారు అని చెప్పచ్చు మీ వల్ల శుభకార్యాలు కూడా జరుగుతాయి అలాగే మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడం అలాగే డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదని డబ్బులు దాచడం ఇన్వెస్ట్మెంట్ చేయడం పాలసీలు కట్టడం లాంటి అవకాశాలు కనపడుతున్నాయి చాలా రకాల వ్యక్తులతోటి అంటే కొంతమంది కొత్తగా పరిచయమైన వ్యక్తులతో కానీ కొత్తగా పరిచయమైనటువంటి వ్యాపారవేత్తలతో కానీ లావాదేవీలు జరిపే ఉన్నాయి ప్రేమికుల మధ్య కలయిక భార్యాభర్తల మధ్య అన్యోన్యత వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు గృహాలు కట్టడానికి ప్రయత్నం గృహ నిర్మాణ పనుల అనుకూలతలు చక్కని ఆచార సాంప్రదాయాలు పాటించే అవకాశాలు ప్రతి చిన్న విషయాన్ని సులువుగా గ్రహించే అవకాశాలు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండడము నిరంతరం సాధనతో ఎక్కువగా కాలాన్ని గడపడంతో పాటుగా చాలా రకాలుగా అనవసరమైన విషయాలను పక్కకు పెట్టి ఇంపార్టెంట్ పనులు పూర్తి చేస్తారని చెప్పొచ్చు తెలివిగా మాట్లాడడం వల్ల అందరూ మీ వశమవుతారు అలాగే సమయస్ఫూర్తిగా మాట్లాడతారు కావలసిన వారి కోసం బాగా కష్టపడతారు ప్రేమించిన వారి కోసం పాటుపడతారు అలాగే కుటుంబంలో గొడవలు తగ్గుతాయి రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు కోర్టు వివాదాల్లో పరిష్కారాలు అపకారికి కూడా ఉపకారం చేయడం వల్ల కొంచెం మానసిక ప్రశాంతత దాని ధర్మాది కార్యక్రమాలు చేసే అవకాశాలు ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు తినడంతో పాటుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడము వ్యాయామాలు చేసే అవకాశాలతో పాటుగా కాలాన్ని వృధా చేయకూడదనే తపన సమయాన్ని సద్వినియోగపరుచుకోవడంతో పాటుగా ముఖ్యంగా ఈరోజు క్రమశిక్షణ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఓర్పుతోటి సహనంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు చాలా శాతం గొప్పగా తెలివిగా ఆలోచించడంతో పాటుగా పది మందికి ఉపయోగపడే ప్రయత్నాలు పనులు చేస్తారు ఉద్యోగస్తులందరికీ కూడా కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు ఎప్పటి నుంచో పడే శ్రమకి ఫలితాన్ని పొందే అవకాశం కనపడుతుంది విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలన్న తపన అలాగే పొట్టుదల కృషి బాగా పెరుగుతాయి తోటి విద్యార్థులతో ఖచ్చితంగా మంచి పోటీగా చదువుకుంటారని చెప్పొచ్చు స్త్రీలకి సంసారంలో ఉండే కుటుంబంలో ఉండే గొడవలు తగ్గడం మానసిక ఆనందం వస్తులాభం వస్త్రలాభంతో పాటుగా గృహాన్ని అందంగా తీర్చిదిద్దడం అలాగే భర్తతోటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఆనందంగా కాలాన్ని గడిపే అవకాశాలు శుభకార్యాలు పాల్గొనే అవకాశాలు వివాహ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్రాన్ని కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకున్నట్లయితే శుభవ్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మిథున రాశివారి యొక్క ఫలితాలు మిథున రాశి వారికి బంగారం కానీ వెండి కానీ కొన్ని రకాల ఖరీదైన వస్తువులు కానీ వాహనాలు కానీ చెడిపోవడం లేదా పోవడం జరిగే అవకాశాలు కనిపించకుండా పోవడం కానీ దొంగతనాలు జరిగే అవకాశాలు కానీ వస్తు నష్టం కానీ ధన నష్టం కానీ కనబడుతుంది క్రయ విక్రయాల్లో నష్టము ఎవరికైనా డబ్బులు అప్పిచ్చినా షూరిటీ సంతకాలు పెట్టినా చేదులిచ్చినా నష్టము ముఖ్యంగా వ్యాపారస్తులు అరువు ఇచ్చినట్టయితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీ గురించి కొంతమంది చెడుగా ప్రచారం చేసే అవకాశం కనపడుతుంది చిన్న చిన్న తప్పులు చేయడం కానీ చిన్న చిన్న పొరపాట్లు చేయడం కానీ లేదా కొంత వ్యసనానికి బానిసలవడం కానీ లేదా శారీరక వ్యామోహాలు పరస్త్రీ పరపురుష వ్యామోహాలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల సమస్యలు షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టము రుణ బాధలు పెరిగే అవకాశాలు సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు కొన్ని రకాల తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము అలాగే కొంచెం ప్రయాణాల్లో అలసట చిన్న చిన్న వాహన ప్రమాదాలు క్రయ విక్రయాల్లో తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడంతో పాటుగా కోపతాపాల వల్ల ఇష్టమైన వ్యక్తులకు దూరమయ్యే అవకాశాలు ముఖ్యంగా ప్రేమికులకు దూరం అయ్యే అవకాశాలతో పాటుగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము కుటుంబంలో వివాదాలు అన్నదమ్ములతో కానీ ఆడపడుచులతో కానీ ఆస్తి వివాదాలు కానీ కుటుంబ స్పర్ధలు కానీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఈరోజు మాట్లాడేటప్పుడు చితూచి మాట్లాడాలి ముఖ్యంగా వ్యసనాలకు దూరంగా ఉండాలి వ్యాయామం చేయడం చాలా అవసరం అయితే కొంత స్నేహితుల వల్ల మాత్రం మంచి సలహాలు అయితే అందుతాయని చెప్పచ్చు అయితే ఇతరులు మాత్రం మీ యొక్క దోషాన్ని ఎత్తు చూపించడం లేదా మీ మీద నిందవేసే అవకాశాలు కనపడుతున్నాయి మీరు కూడా పరనంద చేయడం అనేటటువంటిది మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది జాగ్రత్త ప్రతి వ్యక్తులతోటి విభేదాలు పెట్టుకునే అవకాశాలు ముఖ్యంగా అనుకున్న పనులన్నీ కూడా అవాంతరాలు కుటుంబంలో ఒత్తిడి అనుకో అను ఎక్కువగా అవ్వడం కుటుంబ పరమైనటువంటి ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అయితే కొంచెం జోత ప్రక్రియలకు దూరంగా ఉండండి కాకపోతే భవిష్యత్తు గురించి మాత్రం బాగా ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకునే అవకాశాలు పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే మిమ్మల్ని ప్రేమించే వారిని బాధ పెట్టే అవకాశాలు దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కొంచెం మాట తీరులో జాగ్రత్త కొంతమందితోటి వితండవాదం చేయడం మంచిది కాదు కాకపోతే కొంచెం ఒంటరిగా ఉండడం కానీ కొంచెం కొంచెం ఆలోచనలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే మీరు చేసే తప్పుకి మీరే మనసులో బాధపడతారని కూడా చెప్పొచ్చు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే ఓర్పు సహనాలు లేకపోవడం వల్ల మాత్రం అనుకున్నది సాధించలేని అవకాశం కనపడుతుంది అవకాశాలను చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఉద్యోగస్తులందరికీ కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి టెన్షన్ బాగా కనపడుతుంది విద్యార్థులకి స్నేహితుల వల్ల చెడిపోయే అవకాశాలు విద్య పట్ల ఆసక్తి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి ఈరోజు అధిక శ్రమ ధన నష్టం కనపడుతుంది స్త్రీలకి మనసులో బాధ బెంగ ఆలోచనలు బాగా కనపడుతున్నాయి ఈ రాశివారు కృష్ణ పారాయణం పారాయణ చేసుకున్నట్లయితే ఈ ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి పనులతోటి అందరి మెప్పు పొందుతారు మంచి వ్యక్తిత్వం మంచి మాట ముఖ్యంగా దానగుణం మంచి మాటలతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటుగా ఇతరుల యొక్క సలహాలు స్వీకరిస్తారు అని చెప్పచ్చు పోయిన వాటి గురించి ఆలోచించడం కానీ కోరికల గురించి బాగా తపన పడడం కానీ ప్రాణ స్నేహితులతో కలయిక విందు వినోదాల్లో పాల్గొనడం సమాజాన్ని అర్థం చేసుకోవడంతో పాటుగా స డబ్బులు సంపాదించడం సంపాదించిన డబ్బుల్ని చక్కగా దాచుకోవడం పొదుపు చేయడం చేసే అవకాశాలు గౌరవం కోసం బాగా ప్రాకులాడము మంచి పుస్తకాలు చదవడము కొత్త విద్యలు నేర్చుకోవడంతో పాటుగా మీ టాలెంట్ని బయటకు తీస్తారని చెప్పొచ్చు చక్కని నైపుణ్యం కనబడుతుంది మీలో ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనిని మీరే చేసుకునే అవకాశాలు ప్రాణ స్నేహితులతో కలవడము సంఘంలో గౌరవం లభించడము చక్కని ఆలోచనలు సొంత పనులు చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేయడంతో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా సజావుగా జరుగుతాయి మీలో చాలా మంచి ఆనందం ఉత్సాహం పెరుగుతుందని చెప్పొచ్చు దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారు ప్రతి పనిని బాగా అర్థం చేసుకుని చేస్తారని చెప్పొచ్చు దేశకాల పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎలా మారాలో ఎక్కడ ఎలాంటి స్టెప్ వేయాలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఈరోజు ఖచ్చితంగా ఆరితేరుతారు కష్టాల్లో కూడా ధైర్యం తెచ్చుకోగలుగుతారు అన్ని రకాల జీవుల పట్ల ముఖ్యంగా ప్రేమికుల పచ్చ ప్రేమ బాగా పెరుగుతుంది ముఖ్యంగా భార్యాభర్తమైన అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో ఉండేటటువంటి సఖ్యత కుటుంబ బాధ్యతలు చక్కగా మీద వేసుకుని మోస్తారని చెప్పచ్చు ఎటువంటి కష్టాన్ని అయినా సరే సునాయాసంగా దాటగలుగుతారు ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు మొక్కలు నాటే అవకాశాలు కానీ ఉద్యాన వనాల్లో వ్యవహరించే అవకాశాలు కానీ కనపడుతున్నాయి సంతానం వల్ల కాస్త ఊరట సంతానం లబ్ధి కనపడుతుందని చెప్పచ్చు ఉద్యోగస్తులందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగపరంగా వృద్ధి కనబడుతుంది విద్యార్థులు బాగా చదువుకోవడము పోటీ పరీక్షలు విజయాన్ని పొందడము విదేశీ విద్యాపరమైనటువంటి అనుకూలతలు కనబడుతున్నాయి స్త్రీలందరికీ కూడా ఇంట్లో రుచికరమైన వంటలు వండడంతో పాటుగా మీలో కొన్ని మార్పులు క్రమశిక్షణలు వస్తాయి వ్యాపారస్తులందరికీ ఊహించని ప్రాప్తి కనబడుతోంది కాబట్టి ఈ రాశి వారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్రను పారాయణ చేసుకున్న శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు సింహరాశి వారి కొంచెం ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఎవరితోడైనా సరే మంచి సలహాలు తీసుకోవడం మంచిది ఈరోజు తప్పులు చేసే అవకాశాలు పొరపాట్లు కనపడుతున్నాయి మీలో కొంచెం అసమర్థత కొంచెం తెలివి తక్కువతనం కానీ లేదా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం కానీ మాట జారడం వల్ల కానీ మాట తోలడం వల్ల కానీ సమస్యలు ముఖ్యంగా కొంతమంది చెడు స్నేహితులతో తిరగడం కానీ వ్యసనాల అలవాటు అయ్యే అవకాశాలు కానీ వాహన ప్రమాదాలు కానీ వ్యసనాల వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి నిద్ర సరిపోక లేదా సమయానికి భోజనం చేయక దీర్ఘకాలిక రోగాలు బెడద పెరిగే అవకాశం కనపడుతుంది కొంచెం బంధువర్గంతో అభిప్రాయ భేదాలు వ్యాపారాలు చికాకులు కుటుంబంలో అనారోగ్య సమస్యలు బాగా కనపడుతున్నాయి అనే అనుకున్న వ్యవహారాలు సరిగ్గా సాగక ముఖ్యమైన వ్యవహారాల్లో సరైనటువంటి అనుకూలతలు లేక కొన్ని రకాల రహస్యాలు బయటికి చెప్పడం వల్ల నష్టము కనబడుతుందని వృత్తి వృత్తిపట్ల చాలా భావాన్ని కలుగుంటారు కాకపోతే కావలసిన దానికోసం బాగా పోరాడతారని చెప్పొచ్చు చెప్పచ్చు ప్రేమికుల కోసం బాగా పోరా పోరాడతారు ప్రేమించిన వ్యక్తులు కలవాలని ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా శారీరక కోరికలు బాగా పెరిగే అవకాశాలు వివాహేతర సంబంధాల వల్ల నష్టం కనబడుతుంది జాగ్రత్త ప్రతి పనిని వాయిదా వేయడం వల్ల ఎప్పటి పనిని అప్పుడు చేయకపోవడం వల్ల నష్టము ఆర్థిక నష్టాల వల్ల మనసు పాడవడము గొంతుకు సంబంధించి అనారోగ్యాలు కానీ లేదా ఉదర సంబంధ వ్యాధులు లేదా శారీరక రుగ్మతలు బాగా కనపడుతున్నాయి కొన్ని పనులకు ఇతరుల మీద ఆధారపడడం వల్ల పనులు సరిగ్గా జరగకపోవడం లేదా కొంతమంది మిమ్మల్ని లోకు కట్టే అవకాశాలు ఉన్నాయి మీ మీద నిందా నిందారోపణలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్త అయితే కొన్ని పనులు అనవసరమైన పనులు నెత్తి పెట్టుకోవడం వల్ల సుఖానున్న ప్రయాణాన్ని దుఃఖాన్ని పెట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి అనవసరమైన పనులు చేయకండి ఈరోజు ఎక్కువగా ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ కనపడుతుంది ముఖ్యంగా రుణ బాధలు బాగా కనపడుతున్నాయి సమయానికి డబ్బులు చేతికి అంతగా ఇబ్బందులు మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవి కాకపోవడం వల్ల ఇబ్బందులు మీరు చేసే ప్రతి పనులను కూడా అవాంతరాలు పరిశుభ్రత లేకపోవడం వల్ల రోగాలు విశ్రాంతి తీసుకోలేని పరిస్థితులు ఉద్యోగస్తులకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడంతో పాటుగా ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా చెడు స్నేహాలు కానీ ఫోన్ వ్యామోహాలు కానీ అనవసరమైన వ్యామోహాలు శారీరక కోలికలు ప్రేమ వ్యవహారాలు పాడు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో విస్తరించినా లాభాలు కనిపించకపోవడం అనేటటువంటి కొంచెం ఇబ్బంది కన కనబడుతోంది స్త్రీలందరికీ కూడా కొన్ని రకాల విషయాలను అపార్థం చేసుకుని కావలసిన వారితో గొడవ పెట్టుకోవడం భర్తతో విభేదాలు అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు వెంకటేశ్వర గోవిందనామాలు కనుక స్మరణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కన్యా రాశివారి యొక్క ఫలితాలు కన్యారాశి వారికి ఈరోజు చాలా బాగుంది ఎటువంటి కష్టాన్నైనా సరే సునాయాసంగా నెగ్గలుగుతారు వ్యాపారాలు చేసి బాగా లాభాలు పొందగలుగుతారు ముఖ్యంగా ధనం బాగా సంపాదించడం ధనాన్ని బాగా దాచడంతో పాటుగా ఇన్వెస్ట్మెంట్లు చేయడంతో పాటుగా స్థలాలు కానీ పొలాలు కానీ క్రయ విక్రయాలు కానీ జరిపే అవకాశాలు బంగారాన్ని గృహ అలంకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు గృహోపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఏ పనినైనా సరే సజావుగా ప్రశాంతంగా చేస్తారు బంధువులతోటి ఆకస్మిక ప్రయాణాలు ప్రేమ అనుకూలతలు వివాహం కాని స్త్రీలకు వివాహాన్ని కూడదురు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విదేశీ ప్రయత్నాలు కనపడుతున్నాయి ప్రముఖులతో పరిచయాన్ని ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు ఇష్టమైన వ్యక్తులతో కాలాన్ని గడపడం కుటుంబంలో ఉండే సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటుగా ఎవరిని ఏదైనా సహాయం అడిగితే ఖచ్చితంగా దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారు పిల్లలను బాధ్యతగా పెంచాలని తపన గోసేవ లాంటి సేవలు చేయాలని తపన ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశము కొన్ని రకాల సమస్యలు తీరి ఆనందంగా ఉండడంతో పాటుగా వస్తువు వస్త్ర వ్యాపారస్తులందరికీ లాభాలు కనపడుతున్నాయి అందరితో కలిసి గొడవ గోళ లేకుండా ప్రశాంతంగా కాలంగా ఆనందంగా గడుపుతారని చెప్పచ్చు అయితే కాస్త డబ్బు ఉందనే గర్వం వల్ల కొన్ని తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా కనపడుతుంది ఈరోజు ఈరోజు పడే కష్టాన్ని తగ్గ ఫలితం ఖచ్చితంగా భవిష్యత్తులో పొందగలుగుతారు ఉద్యోగస్తులకి మీదే పై ఉంటుంది ఉద్యోగంలో మెరుగైన పరిస్థితులు బాగా కనపడుతున్నాయి మీలో మంచి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఏ పని చేయాలన్నా సమయస్ఫూర్తిగా చేస్తారు అలాగే అనేక రకాల సమస్యలకి పరిష్కారాన్ని వెతుకుతారని చెప్పచ్చు ఉద్యోగస్తులందరికీ కూడా మంచి హోదాలు మంచి అధికారాలు మంచి పదవులు పొందే అవకాశాలు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడంతో పాటుగా ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడం కాలాన్ని సర్వించుకునే పనులు చేస్తారు స్త్రీలు ముఖ్యంగా పూల మొక్కలను పెంచాలని కానీ కుటుంబంలో గొడవలు తగ్గించుకోవాలని కానీ అంద రుచికరమైన వంటలు వండడంతో పాటుగా అందానికి ప్రాధాన్యత ఇస్తారు ఈరోజు ఈ రాశివారు వారు దత్తస్తవాన్ని చేసుకున్నట్లయితే కనుక ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు తులారాశివారు ఏదైనా సంతకాల విషయాలు కానీ అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు కానీ జాగ్రత్త ముఖ్యంగా ఓర్పు సహనంతో ఉండాలి గొడవలకు దూరంగా ఉండాలి ప్రేమికుల మధ్య విరోధాలు భార్యాభర్తల మధ్య సమస్యలతో పాటుగా ఈరోజు ముఖ్యంగా ఏ పని తలపెట్టిన ఆలస్యము రుణబాధలు బాగినే బాగా పెరిగే అవకాశాలు సమయానికి డబ్బుల చేతికి అందక ఇబ్బందులు అనేక ఆచార సాంప్రదాయాలకు దూరంగా ఉండడము పూజాది పురస్కారాలు చేయకపోవడంతో పాటుగా ముఖ్యమైన విషయాలు అవాంతరాలు బాగా కనపడతాయి మీరు చేసుకునే తెడు చెడు నిర్ణయం వల్ల మీ గౌరవ మర్యాదలు తగ్గడంతో పాటుగా చాలామంది మిమ్మల్ని విరోధులుగా చూసే అవకాశాలు ఉన్నాయి కొంతమందిని అపార్థం చేసుకోవడము అలాగే పెద్దవారి మనసును గాయపరచడంతో పాటుగా పెద్దవాళ్ళు మాట వినకపోవడం వల్ల సమస్యలు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉండే పరిస్థితులు అనేక రకాల సమస్యలు చుట్టుముట్టడంతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చిన్న చిన్న ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి అలాగే వాహనాలు సెల్ ఫోన్లు నడుపుతున్నటువంటి వల్ల నష్టంతో పాటుగా మానసిక ప్రశాంతతతో దూరమయ్యే అవకాశం కనపడుతోంది అయితే కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి మాత్రం బాగా కష్టపడతారని చెప్పొచ్చు అనుకున్నటువంటి ఫలితాలు సాధించడానికి బాగా కష్టపడతారు కాకపోతే ఈరోజు గొడవలు పోట్లాటలు తగాదాలు బాగా కనపడతాయి ఎవరితో గొడవలు పెట్టుకోకండి అయితే తొందరగా డబ్బు సంపాదించాలని జోద ప్రక్రియలాడినా లేదా కొన్ని రకాల బెట్టింగ్లు చేసినా నష్టము ముఖ్యంగా మద్యపాన పరమైనటువంటి వ్యసన పరులకు ఇష్ట ఇబ్బందులతో పాటుగా పరస్త్రీ వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త ఇతరులతో కొన్ని విషయాల్లో రాజీ పడ్డాన్ని మాత్రం ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈరోజు ఈరోజు గొడవలు మంచిది కాదు అయితే కొంతమంది చాలామంది మిమ్మల్ని అభిమానించే వారు దూరమయ్యే అవకాశాలు మీ మాట తీరు బాగుండక కొంతమంది మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇతరుల చేత సేవ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త మూర్ఖ స్వభావం అహంకార పరిస్థితులు బాగా కనపడుతున్నాయి వస్తు వాహన సంబంధమైనటువంటి నష్టాలు సమాజంలో గౌరవం ఉన్నా అది తగ్గే అవకాశం కనపడుతుంది ఉద్యోగస్తులందరికీ కూడా అధికారుల వల్ల ఇబ్బందులు బాగా కనపడుతుంది మెంటల్ టెన్షను ఎంత పని చేసినా ఫలితము గ్రోత్ లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థులందరికీ కూడా కాలాన్ని వృధా చేసుకోవడంతో పాటుగా కొంచెం మిమ్మల్ని మీరే పాటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులందరికీ కూడా ఒడిదుడుకులు ఆర్థిక నష్టాలు కనబడుతున్నాయి స్త్రీలకి సంతానంతో సమస్యలు కుటుంబంలో వివాదాలు అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి ఈ రాశి వారు గురుపాదుక స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృష్టికి రాశి వారి యొక్క ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా బాగుంది ఇతరులకి ధర్మాన్ని బోధిస్తారు అందరితోటి ప్రేమగా మెలుగుతారు ఏ పనినైనా సరే చాక చక్యంగా చేస్తారని చెప్పచ్చు భగవత్ సేవ చేయడంతో పాటుగా విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబంతో కలిపి కాలాన్ని గడుపుతారు ముఖ్యంగా వస్తువులు కొనే అవకాశాలు వాహనాలు కొనే అవకాశాలు స్థలాలు పొలాలు కానీ లేదా గృహాలు కానీ కొనే అవకాశాలు కానీ కట్టే అవకాశాలు కానీ కనపడుతున్నాయి ఆగిపోయిన వివాహ సంబంధాలు ముందరకు వెళ్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు నూతన అవకాశాలు నూతన పెట్టుబడుల్లో రాణిస్తాయని చెప్పొచ్చు వ్యాపారాలు కొత్తవి ప్రారంభించడం చేయడం కానీ చేస్తున్నటువంటి వ్యాపారాల్లో లాభాలు పొందడం కానీ ఉద్యోగాల్లో మార్పులు రావడం కానీ ఆర్థికంగా ప్రగతి పొందే అవకాశాలు వస్తు లాభాలు చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశాలు మొండి బకాయిలు వసూలే అవకాశాలతో పాటుగా పెండింగ్ పనులను కంప్లీట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి స్నేహితులతో చాలా చక్కగా ఆత్మీయంగా వెలుగుతారని చెప్పవచ్చు అలాగే ఉద్యోగస్తులకి చాలా రకాల అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి ఫేస్బుక్లు వాట్సాప్లు ఇన్స్టాగ్రాములు మొదలైనటువంటి వాటి వారి ద్వారా మీ యొక్క వ్యాపారాలు పెంచుకునే అవకాశాలతో పాటుగా విజ్ఞానాన్ని పెంచుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి వ్యాపారంలో ఊహించిన లాభాలు కనపడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు కూడా కనపడుతున్నాయి అయితే వాహన యోగము గృహయోగము బాగా కనపడుతుంది బంగారాన్ని కానీ కొన్ని రకాల అలంకార వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ముఖ్యంగా గ్రామాభివృద్ధికి తోడ్పడే అవకాశాలు మంచివారితో స్నేహం చేసే అవకాశాలు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగడము అలాగే ఇరుగు పొరుగు వారితో కాస్త సఖ్యతగా ఉండే అవకాశాలు మీ యొక్క ఊరు కోసం కానీ మీ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల కోసం కానీ దేశం కోసం కానీ ఏదైనా మంచి సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఆత్మస్థైర్యంతో ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోవడము పోరాటాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి మీలో మంచి ధైర్య సాహస గుణాలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు మీకు మీ వంశానికి మీ యొక్క గ్రామానికి అందరికీ మంచి పేరు తెచ్చే పనులు చేస్తారు ప్రతి చిన్న విషయానికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారని చెప్పొచ్చు ఉద్యోగస్తులకి ముఖ్యమైన పనులు పూర్తవడం వల్ల ఆనందము డాక్యుమెంట్ వ్యవహారాల ఇబ్బందులు తగ్గుతాయి విద్యార్థులందరికీ కూడా చక్కని ప్రతిభను కనపరిచి ముఖ్యంగా కాలేజీలో మంచి పేరు తెచ్చుకుంటారు పరీక్షల్లో రాణిస్తారు స్త్రీలందరికీ కూడా అందాన్ని కాపాడుకునే ప్రయత్నం పాటుగా చక్కని వంటకాలు వండి అందరినీ మెప్పించగలుగుతారు ఇంట్లో సుఖశాంతులు ఆనందము సంతోషము భర్తతో సౌఖ్యం కనబడుతుంది వ్యాపారస్తులందరికీ ఒడిదుడుకులు తగ్గుతాయి వ్యాపార లాభాలు కనబడుతున్నాయి ఈ రాజువారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేసుకున్న విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్న శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుష్ రాశి యొక్క ఫలితాలు ధనుషు రాశి వారికి ఈరోజు కొంచెం వేధింపులు మానసిక అలజడి కొంచెం తొట్టుపాటుతనము కంగారు తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక నష్టం కనబడుతోంది నిలకడలేని ఆర్థిక పరిస్థితి సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము రుణ బాధలు బాగా పెరగడము అనేక రకాల సమస్యలతోటి సతమతమయ్యే పరిస్థితులు ముఖ్యంగా అమ్మకాల్లో కొనగాళ్ళు అంటే క్రయ విక్రయాల్లో నష్టము రాత కోతల వ్యవహారాలు డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ అగ్రిమెంట్ వ్యవహారాలు కానీ ఇబ్బందులు కుటుంబపరమైనటువంటి ఆస్తి తగాదాలు అన్నదమ్ములతో కానీ ముఖ్యంగా ఆడబడుచులతో కానీ వివాదాలు బాగా కనబడుతున్నాయి జాగ్రత్త శ్రమ ఎక్కువ అవుతుంది ఫలితం తక్కువ అవుతుంది మిమ్మల్ని నమ్మేవారు తక్కువ అవుతూ ఉంటారు నమ్మక ద్రోహులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో అనుకునే చికాకుల వల్ల లేదా కుటుంబంలో ఖర్చుల వల్ల ఇబ్బందులు అకారణంగా వివాదాలు ప్రేమికుల మధ్య తగాదాలు భార్యాభర్తల మధ్య సమస్యలు వాహనాలు నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదాలతో పాటుగా కోప తాపాల వల్ల వివాదాలు గురయ్యే అవకాశాలు సంతానం వల్ల సమస్యలు కొని వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కొంచెం డైరీ వ్యాపారస్తులకి పశువులకి సంబంధించిన వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారస్తులకి నష్టాలు నమ్మక ద్రోహాలు పెరిగే అవకాశాలు అప్పులు ఇచ్చినా చేబదులు ఇచ్చినా నష్టపోయే అవకాశాలు షూరిటీ సంతకాలు పెట్టినా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన ఇబ్బందులు కనబడుతున్నాయి అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ప్రయాణాల్లో తొందరపాటు వల్ల సమస్యలు ముఖ్యంగా ఆరోగ్యం పాడయ్యే అవకాశాలతో పాటుగా వ్యాయామం చేయకపోవడం వల్ల నష్టం కనపడుతోంది కొంతమందితో వివాదం పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు మిత్ర ద్రోహం జరిగే అవకాశం కనపడుతుంది ఎవరిని నమ్మడానికి వీలేదు లేదు కొత్త వ్యక్తులతో ప్రయాణం చేయడం మంచిది కాదు ముఖ్యంగా స్త్రీలు అలాగే చెడ్డవారిని మాత్రం ప్రోత్సహించకండి ముఖ్యంగా మిమ్మల్ని అభిమానించే వారిని కోపగించుకోవడం కానీ దూరం చేసుకునే అవకాశాలు కానీ కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త నిద్ర సరిపోకపోవడం సమయానికి ఆహారం లేకపోవడంతో పాటుగా అనారోగ్య సమస్యలు మానసిక వేదన కనపడుతోంది అనవసరంగా కొన్ని విషయాల్లో వేలు పెట్టడం కానీ గొడవల్లో తలదోర్చడం కానీ మంచిది కాదు పరనింద చేయడం వల్ల లేదా కొంతమంది మీద నిందారోపణ చేయడం వల్ల మీకే తిరిగి నష్టం కనపడుతుంది కొన్ని రకాల అబద్ధాలు ఆడడం కానీ కొన్ని మోస ప్రక్రియల వ్యవహారాల వల్ల కానీ మీరే తొందరగా పాడయ్యే అవకాశం కనబడుతుంది కాస్త అహంకారం తగ్గించుకునే అవకాశం చేసుకుంటే బాగుంటుంది ఈరోజు ఉద్యోగస్తులందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చినా మీ స్వయం కృతాపరాధం వల్ల చేజార్చుకునే ఉన్నాయి అలాగే విద్యార్థులందరికీ కూడా మూర్ఖత్వము ఏకాగ్రత లోపించడంతో పాటుగా చేసే పని మీద సరైన కాన్సన్ట్రేషన్ లేని పరిస్థితులు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా రాబడి కన్నా ఖర్చు ఎక్కువ పెట్టుబడి కన్నా కొంచెం నష్టం కనపడుతుందని చెప్పొచ్చు స్త్రీలందరికీ కూడా భర్తతో చికాకులు గొడవలతో పాటుగా సంతానం వల్ల సమస్యలు మానసిక ప్రశాంతత లేకపోవడము భర్తతో కానీ అత్తమామలతో కానీ తోటి గొడవలతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ గొడవలు కనపడుతున్నాయి ఈ రాశి వారు హయగ్రీవ స్థుతిని పారాయణ చేసుకున్నట్లయితే కనుక శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశివారి యొక్క ఫలితాలు మకర రాశివారికి ఈరోజు కళాకారులకి సన్మానులు గొప్ప గొప్ప ప్రయత్నాలు అలాగే ఆగిపోయిన పనులు పూర్తవడం ప్రయోగాలు చేయడం లేదా కొత్త రిస్కులు చేసే అవకాశాలు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశాలు వ్యాపారంలో డబ్బును బాగా సంపాదించడంతో పాటుగా డబ్బుని పొదుపు చేసే అవకాశం అవకాశాలు ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేదా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ లేదా కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా పాలసీలు కట్టడం కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టడం కానీ చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మీరు ఆశించిన దానికన్నా ధనలాభము ఆకస్మిక ధనలాభము మండిబాకాయల వసూలు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని అధిగమించే అవకాశాలు చక్కని ఉద్యోగ హోదాలు ప్రమోషన్లు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టాలన్నా లేదా దానికి సంబంధించి రుణాలు ఏదైనా అప్లై చేయాలని అనుకూలము బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు వ్యాపారంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే అవకాశము శ్రమకు తగ్గ ఫలితాలు లభించడం వల్ల ఆనందము కీలక బాధ్యతలు చక్కగా మోసి గొప్ప పేరు తెచ్చుకునే అవకాశాలతో పాటుగా కుటుంబంలో ఉండే సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా సాధిస్తారు ఏ పని ప్రారంభం చేసినా చక్కచకా పూర్తవుతుంది ఇష్టమైన వ్యక్తులతో కలయిక ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తువులు వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ కొనుగోలు చేసే అవకాశాలు ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ముఖ్యంగా స్త్రీలకి పుట్టింటి నుంచి లబ్ధి ప్రతి విషయాన్ని సులువుగా నేర్చుకోవడము నేర్చుకున్న విషయం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి వ్యాఖ్యాతగా మంచి ప్రవచనకర్తగా మంచి వాగ్దాడి అనేటటువంటి ఉండబోతోంది చక్కని వాక్పటిమ మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే గడము ఓర్పు సహనంతో ఏ ప్రయత్నం చేసినా విజయాన్ని పొందే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు ముఖ్యంగా సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు ఎలాంటి కష్టాలైనా సరే తెలియగగా భావించి ఈరోజు ముఖ్యంగా విజయాన్ని అయితే పొందుతారు దాంపత్య జీవితంలో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి భార్యాభర్తలు కలుస్తారు ప్రేమికులు కలుస్తారు కుటుంబంలో గొడవలు తగ్గుతాయి అందరిలోనూ కూడా మిత్రత్వం పెరుగుతుంది ప్రతి పనిని చురుగ్గా సంతోషంగా వేగంగా చేస్తారు జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందని చెప్పచ్చు అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఉద్యోగ కార్యాలయాల్లో మంచి అనుకూలతలు అలాగే చేసే పనులన్నింటిలో విజయం కనబడుతుంది విద్యార్థులు మంచి మంచి యూనివర్సిటీల్లో కానీ కాలేజీలో కానీ సీట్లు సంపాదించుకోగలుగుతారు ర్యాంకులు పొందగలుగుతారు ముఖ్యంగా రాసే పరీక్షల్లో చక్కగా పరిణతిని సాధించగలుగుతారని చెప్పచ్చు స్త్రీలందరికీ కూడా మీలో ఆకర్షించుకోవడం పెరుగుతుంది ముఖ్యంగా ఇష్టమైన వ్యక్తులు కలుస్తారు ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత భార్యాభర్తల మధ్య కలయిక బంగారం వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు మీ పేరున ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ మిక్కిలి లాభాలు అలాగే హోటల్ సంబంధించిన వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని పారణం చేసుకున్నట్లయితే కనుక ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితోటి కానీ ప్రేమికులతోటి కానీ గొడవలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకోని సమస్యలు ముఖ్యంగా స్నేహితులు దూరమయ్యే అవకాశాలు శారీరకంగాను మానసికంగాను ఒత్తిడి మనోభంగ భీతి భయం బాధ ఈ మీ బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు రుణ బాధలు పెరిగే అవకాశాలు డబ్బులు సమయానికి చేతికి అందక ఇబ్బందులు ఏ పని పెట్టిన ఆలస్యము వివాదాలు చివరిదాకా వచ్చిన వివాహ సంబంధాలు త్రుటిలో తప్పే అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా కొంచెం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యే అవకాశాలతో పాటుగా చివరిదాకా వచ్చిన అవకాశాలన్నీ చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యము మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు కొన్ని విషయాల్లో గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం మంచిది సోదరులతో కానీ ఆడబడుతులతో కానీ విభేదాలు కనపడుతున్నాయి జాగ్రత్త నరఘోష అధికంగా కనపడుతుంది ఇంటి నిర్మాణ పనులు ఆలస్యం అవడం కానీ గృహ నిర్మాణ పనులు వల్ల ఖర్చు అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు కొంచెం చెడు వ్యసనాల వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా అప్పులు పాలయ్యే అవకాశం కనబడుతుంది జాగ్రత్త ఇతరులతో గొడవ పెట్టుకోవడం కానీ నిందలు చేయడం కానీ మంచిది కాదు ఈర్ష్యా ద్వేషం పెంచుకునే వాళ్ళు పెరిగే అవకాశాలు కొంతమంది మీకు ద్రోహం చేసే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త కుటుంబ నిర్వహణ బాధ్యతలు కానీ కుటుంబంలో ఖర్చులు కానీ అధికమవడం వల్ల ఇబ్బందులు కావలసిన వారు దూరమయ్యే అవకాశాలు కొంచెం డబ్బు సంపాదించే విషయాలు తప్పులు కనపడుతున్నాయి అయితే మీ ఎదుగుదలలో చూసి కొంతమంది ఓర్వలేని వారు ఈర్ష్యా ద్వేషంతో మీద నిందారోపణ చేయడం మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులకి అధిక శ్రమ ఫలితం తక్కువ అనేది కనబడుతుంది జాగ్రత్త విద్యార్థులందరూ కూడా కొంచెం ఇంట్లో ఉండేటటువంటి ధనాన్ని తీసుకెళ్లి కొంచెం స్నేహితులు ఖర్చు పెట్టడం చెడు పనులు చేసే ఉన్నాయి వ్యాపారస్తులందరికీ కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి ఈ రాశిలో ఉండేటటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త ఈ రాశి వారు ముఖ్యంగా కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు వారు గొప్ప వ్యక్తులుగా తయారవుతారు మంచి వ్యక్తులు పరిచయం ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య కలయిక కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ధనలాభము మానసిక ఆందోళన తగ్గడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబంతో వివాదాలు తగ్గడము అన్ని రకాల పనులు సకాలంలో పూర్తవడంతో పాటుగా విద్యార్థులు ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్పే మాట వినడం కాలేజీలో చక్కని ప్రతిభను కనపరిచే అవకాశాలు కొన్ని ప్రయోగాలు చేసే అవకాశాలతో పాటుగా ఈ రాశిలో ఉండేవారు ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారని చెప్పచ్చు వ్యాయామాలు చేయడం సాంఘిక కార్యకలాపాలు పాల్గొనడం పరోపకారం చేయడంతో పాటుగా చక్కని వాక్పడిమా ఏం మాట్లాడినా సరే చక్కగా అందంగా మాట్లాడడం మాట తీరుతో వ్యాపారంలో లాభాలు పొందడంతో పాటుగా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారని చెప్పచ్చు మీ మీ పెట్టుబడి అవుతాయి చాలా రకాల ప్రయోగాలు కానీ ప్రయోగాత్మక వ్యాపారాలు కానీ ప్రారంభం చేస్తారు స్థలాలు కొనుగోలు అవకాశాలు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు క్రయ విక్రయాల్లో లాభాలు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడే అవకాశాలు అలాగే కఠోర శ్రమ బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు బద్ధకం దొక్కుతుంది మీరు చేసే పని వల్ల చక్కని అధికారము లాభాలు ప్రయోజనాలు కలుగుతాయి సమాజంలో మంచి గౌరవం కూడా లభిస్తుందని చెప్పచ్చు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటుగా మీలో దానగడం బాగా పెరుగుతుంది అందంగా ఉండాలనే తపన ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు కనపడుతున్నాయి చాలా రకాలుగా ఎప్పటి నుంచో మీరు కొనాలనుకున్న వస్తువును కొనుగోలు చేసుకోగలుగుతారు సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు అందమైన ప్రదేశాలు చూడగలుగుతారు ముఖ్యంగా విద్య వినోదాలు పాల్గొంటారు తీర్థయాత్రలు కానీ దేవతాలయ దర్శనాలు కానీ చేస్తారని చెప్పొచ్చు విద్యలో చక్కని ప్రతిభను కనపరచగలిగే అవకాశాలు విద్యార్థులు కనపడుతున్నాయి ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేసుకోవడం వల్ల ఈరోజు లాభాలు అందరికన్నా గొప్పగాను తెలివిగాను ప్రదర్ మీరు వెలువెట్టే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు రావడం వల్ల మానసిక ఆనందము ఉద్యోగ కార్యాలయాల్లో మీ తెలివితేటలు ఉపయోగించి మంచి పనులు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులందరికీ కూడా స్కూల్స్లో కాలేజీలో మంచి పేరు తెచ్చుకుంటారు మంచి విద్యార్థిగా పేరు పొందుతారని చెప్పచ్చు చదవాలన్న తపన పోటీపడి మరీ చదివే తత్వం పెరుగుతుంది స్త్రీలందరికీ కూడా ఆనందము సంతోషము దుఃఖాలు తగ్గడము మనోవ్యాధి తగ్గడంతో పాటుగా కుటుంబంలో ఉండే వివాదాలు తగ్గి భర్తతో సంతోషము బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా రుచికరమైన వంటలు వండి అందరినీ మెప్పించగలుగుతారని చెప్పవచ్చు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు తగ్గుతాయి వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో బాగా రొటేషన్ జరగడం వల్ల ధనప్రాప్తి కలగడం వల్ల ముఖ్యంగా మొండి బకాయలు వసూలు వల్ల ఈరోజు ఖచ్చితంగా లాభాలు అయితే కనపడుతున్నాయి ఈ రాశి వారు గాయత్రి కవచాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా ఏదైనా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉండడానికి మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేతులతో మీరే పూజ చేసుకోవడం వల్ల ఈరోజు చాలా బాగుంటుందని తెలియజేస్తూ అయితే ఆ పూజ ఎలా చేసుకోవాలో అసలు ఈరోజు ఏ దేవుడికి ఎలా పూజ చేయాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది ఆ వీడియోని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో వస్తుంది అది పొద్దున్నే స్నానం చేశాక దేవుడి దగ్గర కూర్చొని ఆ వీడియోని ఎదురకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ అందులో మేము చెప్పినట్టుగా మంత్రాలతో సహా ఏ దేవుడికి ఎలా పూజ చేయాలో అందులో పూజా విధానం ఉంటుంది దాన్ని చూస్తూ మీరు మీ ఇంట్లో మీ దేవుడికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు సకల కార్యాలు దిగ్విజయం అవుతాయి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంతోషంగా ఉంటారు అలాగే గ్రహస్థి దోషాలు అన్నీ పోవడమే కాకుండా మీ ఇంట్లో ఉండే దరిద్రం పోయి ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఏ పని ప్రారంభం చేసినా దిగ్గజయం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రోజు పొద్దునే ఒక పది నిమిషాల పాటు ఇంట్లో పూజ చేసుకోవడం ఉండేటటువంటిది మంచి అలవాటు కాబట్టి ఆ రకంగా మీరు అందరూ కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఎలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో మేం చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు